ఓకే సో నేను ఇప్పుడు అంకాపూర్లో ఉన్నాను. అంకాపూర్ ఎందుకు ఫేమస్ అంటే చికెన్ కర్రీ, అది బ్రాయిలర్ చికెన్ కర్రీ కాదు, దేశీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటా అంటారు. బయట ప్రాంతాల నుంచి వస్తారు, బయట దేశాల నుంచి కూడా చాలా మటుకు వచ్చి ఇక్కడ తిని ఆ టేస్ట్ని ఆస్వాదించిపోతారు. సో ఇప్పుడు మనం అంకాపూర్ విలేజ్ ఉన్నాము. ఇక్కడ నుంచి మనం మన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు రాజు భాయ్ అని చెప్పేసి, ఆయన దగ్గరికి పోయి ఆయన ఎట్లా చికెన్ని వండుతాడు, దేశీ చికెన్ని దాంట్లో ఏమేమి మిశ్రమాలు పోతాయి, ఎట్లెట్లా తయారు చేస్తారనే విధానం మనం తెలుసుకుందాం. లెట్స్ గో. అదే మనం ఇప్పుడు ఎక్కడ వచ్చినామంటే అంకాపూర్ చికెన్ ఏదైతే తయారవుతుందో ఇక్కడ వరల్డ్ ఫేమస్ ఇన్ ఇండియా అంకాపూర్ చికెన్. సో రాజు భాయ్ దగ్గరికి వచ్చినాము, వాళ్ళ కిచెన్లో ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకుందాము దాని ప్రాసెస్ ఏంది, దాని విధానం ఏంది, ఎందుకు తయారు అంటే ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనేది. సో లెట్స్ గో. ఎట్లన్నా ఇక నీ కాడికి వచ్చినాం కాబట్టి తయారు చేసే విధానం ఏందో నువ్వు మొత్తం జరమ మొత్తం తెలుసు. మళ్ళీ ఈ గిన్నె దేనికి, ఆ గిన్నె దేనికి? మనకు 12 నుంచి చాలా అయిపోతుంది. అవును, అల్లం 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 ఎల్లిగడ్డ కలిమాకేస్తే డ్రై అయిపోతుంది ఆల్రెడీ. నూనె, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కలమాకు. అంటే ఇప్పుడు అంకాపూర్ చికెన్కి ఏమైనా చిన్న ఏమైనా పిట్టకడలు అనేది ఏమైనా ఉన్నదా? నేను చిన్న ఉన్నప్పుడు దగ్గర 30 అండి. 30 అంటే 50-60 ఉండదు. మొత్తం కాదానికంటే 30 నిమిషాల్లో మొత్తం బయటకు వచ్చేస్తాం. మసాలా గిసాలు అన్ని తెచ్చి 30 నిమిషాల్లో రెడీ అయిపోయింది. బయట వచ్చిన చూడ వస్తారు, బయట నుంచి మనకు వెళ్ళేటోళ్ళు ఉంటారు చూడు అక్కడ. ఈ రోజు వెళ్తాం అనకు ఒక రోజు ముందు చెప్తారు మనకు, దాంట్లో వాళ్ళకు కూడా సప్లై చేస్తాం. తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెడీ ఉంది, ఇంకా ఐ కాంట్ వెయిట్. సో లెట్స్ టేస్ట్ ఇట్ లిటిల్ బిట్. మెల్లతే ఖతర్నాక్ ఉంది, అదిరిపోయింది, జబరదస్త్ ఉంది, ఏం చెప్పాలని అర్థమైతే లేదు. నాకు మాత్రం ఆకలిస్తుంది. సో లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ రాజు.